హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నేనైతే నా మనసు అయితే అస్సలు బాలేదు చాలా బాధపడ్డాను చాలా గాయపడ్డాను అది ఎందుకు ఏంటి అనేది కొంచెం వీడియో రన్ అవుతున్నప్పుడు షేర్ చేస్తాను సో ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే నేను ఈ చెప్పులు స్టాండ్ కబోర్డ్ తీసుకున్న దగ్గర నుంచి చాలామంది అడుగుతున్నారు కదా అక్క ఎక్కడ తీసుకున్నారు అంత తక్కువ ప్రైస్కి అని సో మేము ఈరోజు సిక్స్ బై సిక్స్ మంచాలు కొనడానికైతే వెళ్తున్నాము అక్కడే మీకు కూడా షేర్ చేస్తాను ఇది ఎక్కడ అంటే మెట్రో ఫస్ట్ పిల్లర్ అంటే చందానగర్ నుంచి మీరు సిటీలోకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ లెఫ్ట్లో మెట్రో ఎండింగ్ పిల్లర్ అనమాట అంటే వెళ్తుంటే స్టార్టింగ్ పిల్లర్ మీరు సిటీలో నుంచి చందానగర్ వైపు వస్తుంటే ఎండింగ్ మియాపూర్ మెట్రో పిల్లర్స్ దగ్గర ఈ రోడ్ పక్కన సైడ్కి ఈ ఫర్నిచర్ మొత్తం ఉంటుందన్నమాట మంచాలు ఫోర్ బై ఫోర్ కార్డ్స్ ఉంటాయి ఫైవ్ బై సిక్స్ అలా తర్వాత సింగిల్ కార్డ్స్ ఉంటాయి దీవాన్ కార్డ్స్ ఉంటాయి చైర్స్ టబ్ చైర్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ దేవుడి మందిరాలు మ్యాట్రసెస్ సోఫా సెట్స్ కంప్యూటర్ టేబుల్స్ చైర్స్ ఇలా చాలా ఫర్నిచర్ ఉంటుంది ఇంకా మీరు లోపలికి వెళ్ళి చూడాలన్నమాట చాలా ఫర్నిచర్ డైనింగ్ టేబుల్స్ టీ పాయిస్ ఇలా చాలా ఉంటాయి ఏంటంటే ఇక్కడ మనము బార్గెన్ చేయాలి ఇప్పుడు కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా అయితే కనుక వెళ్ళి నాకు ఇలా ఒక సోఫా సెట్ కావాలి అంటే వాళ్ళు ఫస్ట్ ఒక థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తారు బట్ దాన్ని మనము గట్టిగా బేరమాడి నిలబడి మాట్లాడితే వాళ్ళు థర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ కూడా సోఫాస్ వచ్చేస్తాయి మనకి ఇక్కడ ఎయిట్ థౌజండ్ సిక్స్ థౌజండ్ నుంచి కూడా సోఫాలు ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ మీరు అనుకోవచ్చు ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు అంటే ఇవి సెకండ్ హ్యాండ్ ఏమో యూజ్ చేసినవేమో అన్న ఒక థాట్ రావచ్చు అన్నీ కొత్తవే బట్ ఏంటంటే మనం ఇప్పుడు షోరూమ్కి వెళ్ళి కొన్నామంటే కనుక మంచి క్వాలిటీవి ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు మాకు విజయవాడలో ఇల్లు ఉంది అక్కడ త్రీ బెడ్రూమ్ డూప్లెక్స్ కాబట్టి మూడు బెడ్రూముల్లోనూ మూడు మంచాలు ఉన్నాయి ఈ హోమ్ టూర్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది సో హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు ఏం చేశామంటే ఒక్కటి తీసుకొచ్చుకున్నాము సిక్స్ బై సిక్స్ మిగిలినవి అక్కడ ఉన్నాయి అక్కడ త్రీ బెడ్రూమ్స్లో ఇప్పుడు మంచాలు ఉన్నాయి ఇక్కడికి ఒక సిక్స్ బై సిక్స్ తీసుకొచ్చుకున్నాం ఇక్కడ కూడా త్రీ బీహెచ్కే కాబట్టి ఒక బెడ్రూమ్లో నేను ఎలా అరేంజ్ చేసుకున్నానంటే హనీకి స్టడీ రూమ్ నానికి వర్క్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకున్నాం ఇంకొక బెడ్రూమ్లో మంచం ఉంది ఇంకొక బెడ్రూమ్లో మంచాలు లేవు సో వాళ్ళు వచ్చిన ఇప్పుడు ఏమవుతుందంటే కింద పడుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఫీల్ అవుతున్నారు మేము కింద పడుకుంటాం మీరు పైన పడుకోండి అని అంటున్నారు సో చలో చూద్దాం ఇంకా మంచాలు తీసుకుందాం కదా అని అనుకున్నప్పుడు కొత్తవి తీసుకుందాం అని అనుకున్నాము సో నాకు అనిపించింది ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఈ వెటూ తీసుకెళ్ళము ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తే ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవడానికే కాబట్టి ఈ మనకి తరతరాలు వచ్చేలాగా ఉండాలంటే ఇక్కడ కొనొద్దు ఇప్పుడు మీరు ఒక్కటేసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా నేను ఇప్పుడు ఒక నలభై వేలు యాభై వేలు పెట్టుకుంటాను మంచం నాకు అది నా పిల్లల పిల్లలకి రావాలి అంటే మాత్రం కాదు అలా మీరు డిసైడ్ అయ్యి తీసుకోవాలి మేము అలానే అనుకుని ఓకే ఇక్కడ గెస్ట్ కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు పడుకోవడానికి ఉంటుంది అన్నట్టే తీసుకున్నాము మంచాలైతే నేను ఆ మామయ్య అత్తయ్య నాని అందరం కలిసి వెళ్ళి చూసాం కాబట్టి మరీ తీసేసేయడానికి లేదు మనం ఎంత కాస్ట్ పెడుతున్నామో అంత కాస్ట్కి తగ్గట్టు క్వాలిటీ వస్తుంది ఇంకా చెప్పాలంటే దానికన్నా ఎక్కువే వస్తుంది టెన్ థౌజండ్ రూపీస్కి ఏమొస్తుంది ఒక దివాన్ కాట్ వస్తుంది అంతే కదా సో ఇప్పుడు నేను కొన్న మంచాలు థర్టీన్ థౌసండ్ రూపీస్ అనమాట మ్యాట్రస్ కలిపి విత్ మ్యాట్రస్ తోటి థర్టీన్ థౌసండ్ రూపీస్ ట్రాన్స్పోర్ట్కి నాకు ఒక థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడో పడింది అంతే సో నాకు మొత్తం కలిపేసి ఒక ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్లో అయితే వచ్చేసినాయి మంచాలు మ్యాట్రసెస్ కూడా సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మంచాలు ఉంటాయి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆరామ్గా వచ్చేస్తుంది మన్ సిక్స్ బై సిక్స్ తీసుకున్నాము ఒక అది మ్యాట్రస్ రాదు సో ఏంటంటే మీరు డిసైడ్ అవ్వాలన్నమాట ఓకే మ్యాట్రస్ కాస్ట్ ఎక్కువ పెట్టి నేను అనుకున్నాను విత్ మ్యాట్రస్తో వీళ్ళు ప్రైస్ చెప్తున్నారు థర్టీన్ థౌజండ్కి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ తీసేసుకుని తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత ఈ మ్యాట్రస్ పోతే అప్పుడే ఒక మంచి మ్యాట్రస్ కొందాము అని అనుకున్నాను ఆ ఐడియాతో మేము వెళ్ళి తీసుకున్నాము తెలిసిన వాళ్ళకైతే ఇక్కడ ఫర్నిచర్ గురించి ఓకే తెలియని వాళ్ళకైతే నేను షేర్ చేస్తున్నాను ఈ విషయాలన్నీ కూడా అండ్ ఇక్కడ హనీ అక్కడ మంచాలు చూస్తున్న దగ్గర నుంచి కూడా నాకు స్టోరేజ్ మంచాలు కావాలి ఫోన్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అక్కడ బొమ్మలు పెట్టుకోవచ్చు అని చెప్పి అడుగుతుంది బట్ చూసాం కానీ నాకు అంతగా అనిపించలేదు అవి అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయని అయితే అనుకోవట్లేదు స్టోరేజ్ మంచాలు ఇలాంటి ప్లేసెస్లో సో అందుకని నేనైతే స్టోరేజ్ మంచాలు తీసుకోలేదు సిక్స్ బై సిక్స్ నార్మల్ అంటే మరీ నాకు జస్ట్ సింపుల్గా కావాలి మరీ ఎక్కువ హడావిడి కూడా ఉండకూడదు కాబట్టి అలా డిసైడ్ అయ్యి తీసుకున్నాం సో చెప్పుల్ స్టాండ్ ప్రైస్ చాలామంది కొంచెం కరెక్ట్గానే గెస్ట్ చేశారు కొంతమంది తక్కువ గెస్ట్ చేశారు యాక్చువల్గా అయితే అది టూ థౌజండ్ రూపీస్ పడింది ఇంకా తక్కువకి బేరమాడితే కూడా ఇచ్చేవాళ్ళేమో కానీ ఫస్ట్ టైం కాబట్టి నాకు ఫోర్ థౌజండ్ చెప్తే టూ థౌజండ్కి అయితే ఇచ్చింది ఇప్పుడు మంచాలు కూడా మీరు తెలియని వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తుంటే కనుక వాళ్ళు చెప్పడం అయితే నాకు మంచాలు ట్వంటీ సిక్స్ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ విత్ మ్యాట్రస్ అలా చెప్పారు కానీ లాస్ట్లో ఇంకా బేరమాడి బేరమాడి ఆల్మోస్ట్ అన్ని షాప్స్ చూసాము ఇంకా మంచి అంటే డిజైన్స్ కోసం అనమాట డిజైన్స్ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి ఉన్న వాటిలో మాకు ఇది ఓకే అనిపించింది తీసుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలాంటిదే డిజైన్ అనమాట సో మ్యాట్రస్ సిక్స్ ఇంచెస్ వచ్చింది బాగానే ఉంది మనం పెట్టిన ప్రైస్కి బాగానే వచ్చినట్టు ఇంకా సో చూస్తున్నారు కదా మెట్రో పక్కనే ఈ ప్లేస్లో ఉంటుంది రోడ్ సైడే దగ్గర దగ్గర మీకు ఒక ఇరవై ముప్పై ముప్పై షాప్స్ అయితే ఉంటాయి మీరు ఏదైనా ఒక ఫోటో తీసుకొచ్చి కస్టమైజ్ చేయించి చేయించుకోవచ్చు వీళ్ళు చేస్తారు అలానే సోఫాస్ కూడా మీరు ఇంట్లో కొలతలు బెడ్స్ కూడా మీరు ఒక రూమ్ని తీసుకొని కొలతలు తీసుకొచ్చినా సరే పెళ్లి చేసిస్తారు ఇంకా మేము తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము వాళ్ళే ట్రాన్స్పోర్ట్లో తీసుకొని మనకి ఇంటికైతే తీసుకొస్తారు అండ్ వాళ్ళ దగ్గరే మనకి బిగించే వాళ్ళు వాళ్ళందరూ వర్కర్స్ అయితే ఉంటారనమాట ఎవరైతే ట్రాన్స్పోర్ట్ తీసుకొస్తారో వాళ్ళే మనకి బిగిస్తారు మీరు బేరమాడి మాట్లాడుకునేటప్పుడు మొత్తం కలిపి మాట్లాడుకుంటే ఇంకా మంచిది సో చాలామంది హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు నేను నెక్స్ట్ వీక్ కిచెన్ టూర్ నేను ఎలా కిచెన్ ఆర్గనైజ్ చేస్తాను అనేది ఫస్ట్ కిచెన్ టూర్ తీ తీస్తాను ఆ తర్వాత హోమ్ టూర్ నెక్స్ట్ వీక్ చేస్తాను అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఎందుకు మనసు బాగాలేదని చెప్పాను అంటే నిన్నటి వీడియో మీరు గమనిస్తే కనుక నిన్నటి వీడియోలో కూడా నేను చాలా డల్గానే ఉన్నాను విన్నర్ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు నేను చాలా తప్పుగా ఆలోచిస్తున్నానేమో అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను నిన్న ఆ వీడియో పోస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఎందుకంటే ఒక టెన్ మెంబర్స్ని సంతోష పెట్టడం కోసం ఇన్ని వేల మందిని బాధ పెడుతున్నానేమో అని నిన్నటి నుంచి చాలా లోగా ఉన్నా అండ్ చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు నిన్న వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ కదలకుండా అక్కడే కూర్చుని పోయి చాలా డిప్రెస్ అయిపోయాను ఎందుకు నేను కరెక్ట్గా ఆలోచించలేకపోతున్నాను ఎందుకు ఇవ్ ఇచ్చి బాధ పెడుతున్నానా ఇచ్చి సంతోష పెట్టలేకపోతున్నానా ఇన్ని థాట్స్ తిరిగినాయి అంటే మైండ్లో సో నేను డిసైడ్ అయిపోయాను ఇంకా ఇలాంటి గివేసి నేను చేయొద్దు చేసి బాధపడద్దు ఒక పది మంది సంతోషం కోసం ఇంతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదని అనిపించింది ఎందుకలా అనిపించిందంటే ఆ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ ఒకటి అండ్ కింద కొన్ని కామెంట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని మెసేజెస్ అక్క మీరు అన్నీ చెక్ చేసే ఇచ్చారా వాళ్ళు మీ సబ్స్క్రైబర్స్ ఏదో చూసారా ఇలా కొన్ని మెసేజెస్ అండ్ నాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను ఇలా కొంతమంది మెసేజ్ చేయడం వల్ల బట్ బాధ అనిపించింది అరే నేను తప్పు చేస్తున్నానా అని బట్ ఇట్స్ ఓకే అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఆ వీడియోకి ఆల్మోస్ట్ ఒక థర్టీ అన్సబ్స్క్రైబ్స్ వచ్చినాయి నాకు ప్రతి వీడియోకి తెలుస్తుంది అనమాట ఈ వీడియోకి ఎంత ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ వీడియోకి ఎంతమంది అన్సబ్స్క్రైబ్ అయ్యారు అనేది సో ఆ వీడియోకి నేను అంత చెప్పినా కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎక్కడో అంటే కొంచెం అంటే కొంచెం కాదు చాలా అంటే చాలా బాధేసింది ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని అయితే అనిపించింది నాకు అండ్ ఇది యూస్ఫుల్ వీడియో అని అనుకుని నేను మీకు లాస్ట్ వీక్ పోస్ట్ చేయాల్సింది ఈ వీక్ షేర్ చేస్తున్నాను ఇంకా నాని కూడా కొంచెం హెల్ప్ చేశాడు నాని ఇలాంటి పనులన్నీ చేయలేడనమాట అలవాటు లేదు మీరు ఒకళ్ళు హెల్ప్ చేస్తారు అంటే కనుక ఒక మనిషిని తీసుకొచ్చుకోను లేదంటే ఇద్దరం వస్తామంటే లేదు ఇద్దరు రండి అని చెప్పి ఎక్స్ట్రా ఒక త్రీ హండ్రెడ్ ఇచ్చి మనిషిని తీసుకొచ్చుకోమని చెప్పాం ఇప్పుడు మేమున్న ఇంట్లో ఏంటంటే బెడ్రూమ్స్ చాలా పెద్దవి మా మంచము సిక్స్ బై సిక్స్ వేసినా కూడా ఇంకొక కార్ట్ పట్టేంత ప్లేస్ ఉంటుంది అనమాట టూ బెడ్రూమ్స్ ఒక బెడ్రూమ్ అయితే చిన్నది కాబట్టి కొంచెం అంటే మాకు అక్కడ స్పేషియస్గా అలవాటు అయింది కాబట్టి ఇక్కడ కూడా కొంచెం స్పేషియస్గానే తీసుకున్నాము ఇల్లు ఇంకా వాళ్ళు మొత్తం కవర్స్ అవన్నీ తీసేసి మంచెం బిగించేశారు ఓవరాల్గా చెప్పాలంటే ఒక టెన్ మార్క్స్ ఇవ్వాలి టెన్ మార్క్స్లో నేను వీటికి సెవెన్ మార్క్స్ ఇస్తాను బాగానే ఉన్నాయి మనము మెయింటైన్ చేసుకునే దాని మీదే ఇవి డిపెండ్ అయ్యి ఉంటాయి సో మ్యాటర్స్ అయితే ఎక్కువ రోజు రాదు కాబట్టి మనము పాడైన తర్వాత మ్యాట్రస్ చేంజ్ చేసుకుంటే మంచం నీట్గా మెయింటైన్ చేసుకుని మనం దీనికి పాలిష్ అలా పెట్టించుకుంటే ఒక వన్ ఇయర్ అలా తర్వాత ఎక్కువ రోజులు మన్నుద్ది మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో వాళ్ళు మొత్తం అంతా బిగించేసి వెళ్ళిపోయిన తర్వాత నేను వెంటనే మంచం మొత్తం తుడిచేసాను కొంచెం వెట్ క్లాత్ అండ్ తర్వాత పొడి క్లాత్ వేసి ఆ తర్వాత కొత్త బెడ్షీట్ ఒకటి వేశాను అండ్ వాళ్ళ దగ్గరే పిల్లోస్ కూడా ఒక రెండు తీసుకున్నాను ఉంటాయి అని చెప్పి అవి కూడా చాలా తక్కువ కాస్ట్కే ఉన్నాయి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు యూజ్ అవుతాయి అని సో ఇది వాళ్ళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు